హాయ్ ఫ్రెండ్స్ నమస్తే, ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా వరుణ్ తేజ్ ట్యూషన్ పోయిన తర్వాత ఉంటే ఏం పడతాడని చెప్పి, ట్యూషన్ పోయిన తర్వాత బయట ఏమన్నా పిల్లలకు ఫ్రూట్స్ తీసుకొద్దామని చెప్పి బయటకు వచ్చినాం అన్నమాట. మా ఆవిడ, మా పాప, నేను. తిరగాలంటే చాలా చోట్లు ఉన్నాయి, కానీ అసలు ఇక్కడ ఈ టైం దొరకదు. ఈ టైం దొరికినప్పుడు ఎప్పుడైనా పిల్లలతో అట్లా బయటకు పోయి అక్కడ వాతావరణం ఏదైనా చూసుకుంటా, కొంచెం బాగుంటుంది బయటకు వెళ్దా వద్దామని చెప్పి పాపస్తో గప్చుప్పులు తిందామని చెప్పాను. ఉండే అట్లా అని చెప్పి మా పాపను తీసుకున్నాం అనమాట. మధ్యలో ఇక ఫ్రూట్స్ అంటే మా ఆవిడ నేను వెళ్తుంటే, కానీ ఇక పాప వస్తా అన్నదని చెప్పి ఆమెకు గప్చుప్పులు తినిపించుకొని వాళ్ళిద్దరికి ఇక అట్నే కొంచెం పిల్లలకి ఏమైనా తీసుకుందామని చెప్పి బయటకు వెళ్ళాం అనమాట. ఇక కొన్ని పండ్లు, అలాగే మన తాటిబెల్లం శరీరానికి తింటే చాలా మంచిదని చెప్పి అంటారు కదా, కొంచెం తాటిబెల్లం తీసుకుందాం. మార్నింగ్ టైంలో తింటే శరీరంలో ఏమన్నా కచరపట్టి ఏమన్నా ఉన్నా కానీ లేదా అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పి అన్నారు. కాబట్టి ఇక కొన్ని అవి బయట తీసుకుందాం, బయటకు వెళ్ళాం అనమాట. లెట్స్ గో స్టార్ట్. ఫస్ట్ అయితే రోడ్డు పొట్టి చూసుకుంటురాగా ఒక దగ్గర అయితే తాటిబెల్లం అని చెప్పి అమ్ముతున్నారు ఫ్రెండ్స్, తీసుకుందామని చెప్పి అయితే ఇక్కడ ఆగినాం. అది దేని దేనికి పనిచేస్తుంది అని చెప్పి అడిగితే షుగరు, బీపీ, ఇంకా థైరాయిడ్ ఏమేమో అన్నీ చెప్పిండు. ఇక మనకు దాంట్లో ఒకటి అయితే లేదు, కానీ మార్నింగ్ టైంలో తింటే మనకి ఏమన్నా డస్ట్ గిట్లు ఉంటే వెళ్ళిపోతుంది, కొంచెం బాగుంటుంది శరీరానికి తాటిబిల్లం తింటే అని చెప్పి పెద్దలు అంటారు కదా అట్లా అని చెప్పి, ఇక రోజు చూసుకుంటూ పోతాయి వాళ్ళు తీసుకుందామని చెప్పి ఆగినా అనమాట. ఈ వాయిస్ ఓవర్ వేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, రోడ్డు పైన వీడియో కాబట్టి కొంచెం క్లారిటీ లేదు, వాయిస్ ఎక్కువ వస్తుంది, అంటే బండ్ల సపోర్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మే బెల్లంలో రెండు రకాలు చెప్పండి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి చిన్నగా మన ఏది చిన్న కప్పుల లెక్క, చిన్న ఏది మన దీప్స్టిక్ కప్పులు ఉంటాయి కదా, ఆ కప్పుల లెక్క రెడీ చేసారు. ఇది వచ్చేసి మన 240 రూపీస్ కేజీ ఇచ్చేసిండు. ఇప్పుడు నేను తీసుకునే 240 రూపీస్ కేజీ. అక్కడ ఇంకా వాటిపైన తాటి ఈ గుళ్ళలపైన కనిపించేటి 180 రూపీస్ కేజీ అని చెప్పి అన్నాడు. ఇక మనం ఏంటంటే ఏది చూసినా క్వాలిటీ చూసుకుంటాం కాబట్టి ఇక నేను జర ఇదే క్వాలిటీగా ఉంటుందేమో మరి రేటు తక్కువ ఉంది అని చెప్పి 240 రూపీస్ ఇచ్చేసి అని చెప్పి అన్నాం. అవి ఇచ్చేసిండు. అతడు ఏం చెప్తున్నాంటే వీటిని అసలు ఆయన ఫస్ట్ చెప్పింది ఏంటంటే పాలల్లో అయినా కానీ ఛాయ్లో అయినా కానీ అవి వాటర్లో వేడి చేసుకుని అయినా అని తాగండి అని చెప్పి అన్నాడు అనమాట. ఇక మనం వాటర్లో వేడి చేసుకొని పాలల్లో ఛాయ్లలో వేడాయి ఇక మార్నింగ్ టైంలో తినడానికి బాగుంటుందని చెప్పి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. యోగిట్లను అయితే తయారు చేసిండు చిన్న గుళ్ళల్లో. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీటి టేస్ట్ ఇప్పుడు చేతిలో పట్టుకున్న వాటి టేస్ట్ అయితే మన మార్నింగ్ టైంలో అల్లం ప్రభా తిన్నట్టు ఉంది ఫ్రెండ్స్. పండ్లు తీసుకుంటున్నామని చెప్పి ఎంత మంచిగా జోరు ఉన్నాయి. ఎంతమంది తీసుకో, అదే అదే జరప్ప. ₹50 కిలో తీసుకుంటారు వెళ్ళా అట్లా. చిన్న పిల్ల, గ్రీన్ ఆపిల్ ఓడి తీసుకోరా కమౌని అది నవరుడి. అదే అది చూసిన తర్వాత నువ్వు అని చెప్తావు, నువ్వు తింటావు అమ్మా మంచుకునే. మధ్యలోకి పోయిందా ఇట్లా పోయినా బానే రెండు పక్కల గడి ఇట్ వెళ్ళింది. పండు బాగానే వండింది ఇది. ఎట్లుంది వారు
బాగుందా? స్వీట్ ఉందారా? నా బచ్పన్లో నేను బీజింగ్ పోయేటప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు బీజింగ్ కూతుండి, ఆ బీజింగ్ మధ్యలో ముత్తానాపేట దాసరం దాటినాక బీజింగ్ దగ్గర దగ్గర పోయిన తర్వాత ఒక చిన్న కంచె పెట్టి ఆ కంచెలో 10-15 చెట్లు ఉంటుండే, దొంగతన దానిలో పోయి తెంపుకుంది. గంగరేన వన్ చిన్నప్పుడు చూసినట్టుగా నేను మళ్ళీ ఏనాడు చిన్న ఉంటాయి రెండేనా చేరింది చిన్న పిల్లలు నిమ్మకాయ ఉంది కానీ బాగా తీయగుండే అన్నట్టు బాగుంది, బాగానే ఉంటుంది, సరిపోయే స్వీటే ఉంది కానీ మరీ తీయ ఉండే అన్నట్టు. అక్క అన్నం తినకుండా సరిపోయేదట నేను ఒకటి పండు తీయదు ఇదే ఒట్టలు తీసుకున్నాం. మీరు ఈ మధ్యలో ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? ఊర్లో అయితే మన ఒకసారి ఊరికే రండి, అప్పుడు ఒక అత్తకాడ ఈ చెట్లు ఉన్నాయి చిన్న 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 ఇంటర్ ఉన్నాయా బాప్తరు కుదరని మరి ఆ బండి తెప్పుడు పెట్టినాం సీగవేం చెప్తున్నావు రాలేని అంత దుమ్ము పడింది కాదు వాడికి అంత దుమ్ము పడింది తోపడి పోయి బలక బాపు నేనేమో నాలుగైదే నేర్పుకొని కడిగి తిరుగుతాను ఏమైనా గట్టి పెట్టారనమాట మనమే తినేటట్టున్నాయి పిల్లకచ్చిదాకా.